వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పెద్దల హస్తముందా ఈ హత్య ఇంటి దొంగల పనేనా అందుకే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు ఈశ్వరుడే కాదు సీబీఐ వాళ్లు కూడా ఈ హత్య కేసులో నిందితులను పట్టుకోకుండా అంత పకడ్బందీగా రచన చేశారా ఆక్రమంలోనే వివేకా హత్య కేసు సైట్ ట్రాక్ పట్టించేందుకు అమ్మ దొంగలు తయారయ్యారా అంటే అవుననే సమాధానం వస్తుంది కడప జిల్లా వాసుల నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి మామూలు వ్యక్తి కాదు ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసిందే మరి అలాంటి వ్యక్తి హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న ట్విస్ట్లు అన్ని ఎన్నిక ఈ ట్విస్ట్లన్నీ పరిశీలిస్తే టాలీవుడ్ లో ఓ మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోందని వైఎస్ఆర్ కడప జిల్లా వాసులే అంటున్నారు రెడ్డి హత్యపై తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు వివేక గుండెపోటుతో మరణించారంటూ ఆయన మీడియా సాక్షిగా ప్రకటించారు ఆ తర్వాత రెడ్డి దారుణ హత్యకు గురయ్యారంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి అనంతరం నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షిగా మాట్లాడుతూ వివేక హత్య మరింత దారుణమా టీడీపీ నాయకులు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు జరిగారు ఈ హత్య ఛేదించడం పోలీసుల వల్ల కాదని సీబీఐ అయితేనే కరెక్ట్ అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేయడమే కాదు సాధ్యమైనంత త్వరగా దోషులను పట్టుకోవాలని వివేక హత్య కేసును సిబిఐకి అప్పగించాలని నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని మీడియా సాక్షిగా ప్రస్తుత సీఎం రెడ్డి డిమాండ్ చేశారు ఆ తర్వాత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం హైకోర్టులో ఈ కేసు సీబీఐకి ఇవ్వాలంటూ వేసిన కేసును సాక్షాత్తు వైఎస్ జగనే స్వయంగా విత్ డ్రా చేయడం అయితే అప్పటికే వివేకా హత్యపై టీడీపీ ప్రభుత్వం చేసిన సిట్ అధికారులను జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తరచూ మార్చడం దీంతో వివేకా హత్య కేసు ఇంచుకోవడం ముందుకు కదలకపోవడం ఆ క్రమంలో వివేక కుమార్తె వైఎస్ సునీత విసుగు చెంది ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన తండ్రి హత్య కేసులో వీళ్లే నిందితులుగా ఉండే అవకాశం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేయడం ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని సీబీఐ తమదైన శైలిలో ప్రశ్నించింది ఆ క్రమంలో వైఎస్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులను కూడా సీబీఐ వదలకుండా ప్రశ్నించింది ఆ క్రమంలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయని అంతా భావించారు ఇక విపేకా వద్ద గతంలో డ్రైవర్గా పనిచేసిన దస్తగిరి అప్రోవర్గా మారి జరిగినదంతా మొత్తం సీబీఐ ఎదుట చెప్పేశాడు వివేక హత్యకు కోట్లలో సుపారీ ఫిక్స్ అయిందని ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు వీళ్లేనంటూ పలువురి పేర్లను ప్రకటించడమే కాకుండా వివేక రక్త సంబంధికులు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా దీనిలో ప్రధాన పాత్ర ఉందంటూ సంచలన విషయాలు బయటపెట్టాడు ఈ దస్తగిరి అయితే అప్పుడే అసలసిసలు రాజకీయం రాజుకుంది అప్పటికే వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శంకర్రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది ఈ నేపథ్యంలో దేవిరెడ్డి శంకర్రెడ్డి నేరుగా సిబిఐ డైరెక్టర్ లేఖ రాసి వివేక హత్యతో ఆయన కుమార్తె వైఎస్ సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు ఆ తర్వాత భరత్ యాదవ్ అనే వ్యక్తి సైతం మీడియా సాక్షిగా అవే ఆరోపణలు గుప్పించడం గమనార్హం మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి హఠాత్తుగా తెరపైకి వచ్చి వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి రెడ్డిల పాత్ర ఉందని అందుకు సాక్ష్యం చెప్పాలంటూ తనపై సీబీఐ అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని ఈ నేపథ్యంలో తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ గంగాధర్ రెడ్డి అనంతపురం ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించారు ఇంకోవైపు రెడ్డి వద్ద మూడు దశాబ్దాలుగా పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి సైతం కడప ఎస్పీని కలిసి తనకు వివేక కుమార్తె అల్లుడు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు దీనిని బట్టి చూస్తే బ్లాక్ మెయిలింగ్ బురద జల్లడం ద్వారా ఎదుటి వ్యక్తిని ఆత్మరక్షణలో పడేయడం ద్వారా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కడప జిల్లా వాసులు అంటున్నారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ వేగానికి బ్రేకులు వేసేందుకే నిందితులు ఇలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తున్నారని జిల్లా వాసులు చెబుతున్నారు ఇలా చేయడం ద్వారా వివేక హత్య కేసు దర్యాప్తు సైడ్ ట్రాక్ పట్టడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వాసులు గుర్తు చేస్తున్నారు ఏది ఏమైనా ఈ హత్య కేసులో ఒకరు తర్వాత ఒకరు ఎంట్రీ ఇచ్చి దర్యాప్తు సంస్థపై బాధిత కుటుంబ సభ్యులపై ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేయడం చూస్తుంటే నీటి రాజకీయాల్లో బీహారీ బాబు ప్రశాంత్ కిషోర్ మార్క్ రాజకీయంలాగే ఈ వివేక హత్య కేసులోని ఈ ట్విస్టులు చూస్తే ప్రశాంత్ కిషోర్ మార్క్ రాజకీయాల్ని గుర్తు చేస్తున్నాయని కడప వాసులు గుర్తు చేస్తున్నారు వివేక హత్య కేసులో ఎన్ని ట్విస్టులు జరిగినా ఈ కేసును ఛేదించడం సీబీఐ ముందున్న అతిపెద్ద సవాలని కడప వాసులు విశ్లేషిస్తున్నారు